పరిషత్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాట్లు చేపట్టారు. జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది. గత కొన్ని రోజులుగా ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు ఉత్కంఠకు తెరబడనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించగా మధ్యాహ్నం వరకు ఫలితాలు తెలిసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల లెక్కింపును పూర్తి చేసేలా ఈసీ చర్యలు చేపట్టనుంది. జిల్లాలో మొత్తం 26 జడ్పీటీసీ, 286 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల భవితవ్యం తెలిసిపోనుంది. గత నెల 27న ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఈసీ తొలుత నిర్ణయించింది. జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు దాదాపు 42 రోజుల సమయం ఉండడం క్యాంపులతో ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు ఉన్నాయని ఫిర్యాదులతో కౌంటింగ్ వాయిదా వేశారు. పాత సభ్యుల పదవీకాలం ఉండగానే కొత్త సభ్యులు, నూతన చైర్మన్లు, అధ్యక్షులను ఎన్నుకునేందుకు ప్రభుత్వం చట్ట సవరణ చేసి కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పరిషత్ ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలో 3 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ప్రతి ఎంపీటీసీ అభ్యర్థి 2 ఏజెంట్లను నియమించుకోవాలని ఇప్పటికే అధికారులు అభ్యర్థులకు సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్ను తెరచి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు చూడనున్నారు. చెల్లుబాటు అయితే ఎంపీటీసీ స్థానాల్లోని టేలో వేయనుండగా సందేహం వస్తే రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపించి నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఈసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. తొలుత ఎంపీటీసీ ఓట్లను, తర్వాత జడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.